రోజున నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు అతని గారు ఆవిడ రమణ గారు బయలుదేరి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్పడి అందరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీ తోటి మా రోజా డెఫినెట్గా ఉండి గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవటం 100% ఖాయమైంది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవడు నాకు ఇచ్చినట్టు అని ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు వచ్చినారు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతిత్వంలో గెలవబోతున్నాం 2024లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి సార్ మహిళా పోటీ చేసే అవకాశం నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది కాస్ట్లీ. సో డైమండ్ సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహిను డైమండ్ ఎక్కడంటే లడలు మహేంద్ర గురించి మాట్లాడుకుంటారా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శక టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అవి ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదే ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెప్పులు కడతా ఏదో సినిమా చేస్తున్నారు వచ్చే ఉంది. అండ్ ఏంటంటే ఒకసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనం ఏదో లోపం ఉందనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు పెట్టుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ చాలా మంత్రి అదేమో సినిమా వేరు, రాజకీయ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి ఇది చెప్పిన పార్టీకి ఓటేసాం అంటారు. మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల. నమస్కారం అండి. సో ఈ రోజున నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు అతని గారు ఆవిడ రమణ గారు బయలుదేరి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని అందరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీ తోటి మా రోజా డెఫినెట్గా ఉండి గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవటం 100% ఖాయమైంది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవడు నాకు ఇచ్చినట్టు అది ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు వచ్చినారు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతిత్వంలో గెలవబోతున్నాం 2024లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి
సార్ మహిళ పోటీ చేసే అవకాశం ఉంది నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల్ పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్ అది అది కాస్ట్లీ. సో డైమండ్ సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది కోహినూర్ గురించి మాట్లాడుకుంటారా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శ టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అవి ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అవి కూడా తగ్గేదేలే ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే నా ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెట్లు కడతా ఏదో సినిమా చేస్తున్నారు వచ్చే ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉంది అనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శనం ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుస్తుంది ముందు గ్రేట్ సార్. ఇంకొక విషయం సార్ ఫస్ట్ ప్రజల తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా మంచి ఇప్పుడు సినిమా వేరు రాజకీయ వేరు ఫ్రెండ్షిప్ వేరు ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి నువ్వు చెప్పిన పార్టీకి ఓటేసాం అంటారు. మా ముఖ్యమంత్రి గారు కలిసి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల స్పెసిఫిక్గా అంటే ఇది అనుకుని రాలేదు. నేనైతే మా జన సైనికుల్లో వీర మహిళల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి చిన్న అంతే అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు వ్యక్తిగతంగా చాలామందికి నాకు ఇంకా పరిచయాలు తక్కువ కదా. సో వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి వాళ్ళ ఇష్యూస్ వినడానికి వాళ్ళకున్న ఏదైనా సమస్యలు ఉంటే వినడానికి అవన్నీ వీటికి తెలుసుకొని ఇవన్నీ తీసుకుని వెళ్ళి నేను మా ప్రసిద్ధ గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. చాలా బాగుంది ఎందుకంటే రాయలసీమలో ఇంకొంచెం ఆర్గనైజ్డ్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కానీ మా క్యాడర్ కానీ లేకపోతే మా వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా జనసేనకి చాలా ఆదరణ ఉంది. డెఫినెట్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము దాన్ని ఒక హైరార్కి లేకపోతే ఒక ఇన్ఛార్జ్ నుంచో లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద పనులు ఆ పనులు అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి. అది నేను కాదు వాళ్ళు చెప్పాల్సింది ఆయన ఆయన చెప్తారు. నో కామెంట్స్ కామెంట్ లేదు జస్ట్ నాట్ వర్త్ టు కామెంట్ నో కామెంట్ అంటే అంతే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి. అది చెప్తామండి ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు ఆయన అలయన్స్ ఎవరితో ఉంటుంది ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలోనే చెప్తారు. చెప్పినప్పుడు మీకు ఏమన్నా ముందు అవ్వాలిగా ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తేనే వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సింది. కానీ ఇంకా ఏమి రాకముందే మనం నేను కానీ ఎవరికైనా మాట్లాడటానికి కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఒక పార్టీ నాది చాలా అరాచకం క్రూయాలిటీ దుర్మార్గం దౌర్జన్యం ఇవన్నీ కలిస్తే వైసీపీ పార్టీ. థ్యాంక్ యూ.